సంతానలేమి సమస్యకు చక్కటి పరిష్కారం చూపిస్తున్న రియా ఫర్టిలిటీ టెస్ట్ బేబీ సెంటర్ సిఎన్ హాస్పిటల్ కర్నూలు. ఈ నెల 1వ తేదీ అనగా సెప్టెంబర్ 1వ తేదీన మధ్యాహ్నం 12 గంటలప్పుడు తెలంగాణ రాష్ట్రము వరంగల్కు చెందిన కుసుమ ప్రశాంత్ అనే అతను మా దగ్గరికి వచ్చి, నేను సైబరాబాద్ కమిషనరేట్లో ఆర్ఎస్ఐగా పనిచేస్తున్నాను, నాకు విఐపీ దర్శనం కావాలి, అదేవిధంగా ఒక పోలీస్ గెస్ట్ హౌస్లో ప్రోటోకాల్ రూమ్ కావాలని చెప్పి అడగడం జరిగింది. సరే పోలీస్ కదని చెప్పేసి మనం రూమ్ ఇప్పించి దర్శనం చేయడం జరిగింది. తీరా అతని ప్రవర్తన బట్టి చూస్తే అతను ఆర్ఎస్ఐ కాదని చెప్పేసి ఒక ఫేక్ పోలీస్ ఆఫీసర్ అని చెప్పి తెలియడం జరిగింది. అదేవిధంగా అతని గురించి ఎంక్వైరీ చేయడం చేస్తే ఇంతకుముందు కూడా ఇతను ఇదే విధంగా నేను ఆర్ఎస్ఐనని చెప్పేసి పోలీస్ స్టేషన్లో మధ్యస్థం చేస్తానని చెప్పేసి ఘట్కేశ్వర పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక వ్యక్తి దగ్గర 40,000 ఫోన్పే కూడా చేసుకున్నాడు. అదేవిధంగా ఇతను చదువుకునేటప్పుడు ప్రిపేర్ అవుతూ కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ ఫోటోలు పెట్టుకొని అదేవిధంగా పోలీస్ ఆఫీసర్తో పరిచయాలు పెంచుకుంటూ నేను ఆర్ఎస్ఐగా పనిచేస్తానని చెప్పి అందరినీ జనాలు బెదిరించి దందా చేస్తున్నాడు. దీనిపైన తెలంగాణలో కూడా రాచకొండ పోలీస్ కమిషనరేట్ లిమిట్స్లో ఘట్కేశ్వర కేసులో లాస్ట్ ఇయర్ ఒక కేసు కూడా నమోదు చేయబడి జరిగింది. కేసు నమోదైనప్పటికీ అతను ప్రవర్తన మార్చుకోక మళ్ళీ ఇక్కడికి వచ్చి నేను ఆర్ఎస్ఐని చెప్పుకుంటూ వాళ్ళ ఫ్రెండ్స్ని ఒక ఇద్దరిని తీసుకొని వచ్చి నాకు దర్శనం కావాలి, విఐపీ రూమ్ కావాలని చెప్పేసి అడగడం జరిగింది. అతని ప్రవర్తన మీద అనుమానంతో అతన్ని కనిపెట్టి ఆఫీసర్ల సూచనల మేరకు కేసు నమోదు చేసి ఈరోజు రిమాండ్ చేస్తున్నాను.